ఈ రోజు మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిస్టర్ పార్వతీసం ఇరవై ఐదవ భాగం పగలు విద్యాలయానికి వెళ్ళటం తీరిక సమయాల్లో లైబ్రరీకి వెళ్ళటం సాయంత్రం వేళప్పుడు కొండ మీద షికారుకో ఆటలకు వెళ్ళటం లేకపోతే సినిమాలకు వెళ్ళటం మొదలైన కార్యక్రమాలతో ఎక్కడ తీరిక లేనట్టుగా మనసుకు ఉత్సాహంగా ఆనందంగా ఉండేది ఇదివరకు మా ప్రైవేట్ మాస్టర్ని కూడా తరచూ కలుసుకుంటూ ఆయనతో కొంత కాలక్షేపం చేస్తూ ఉంటే ఎన్నెన్నో విషయాలు ఆయన వల్ల నేర్చుకోవటానికి అవకాశం కలుగుతూ ఉండేది ఆయనతో ఒకరోజున గోష్ఠిలో నాటకాలు నాటక ప్రదర్శనలు ప్రస్తావనకు వచ్చాయి ఆయన చెప్పిన విషయాలన్నీ వింటుంటే ఎంతో ఆశ్చర్యజనకంగా ఉంటూ ఉంది ఒక రోజున మాటల సందర్భంలో ఇక్కడ నాటకాలను నువ్వు ఎప్పుడైనా చూసావా అని అడిగారు లేదన్నాను రేపు ఇక్కడ షేక్స్పియర్ నాటకం లైజియం థియేటర్లో వేస్తారు వెళ్ళి చూసి రమ్మన్నాడు మీరు కూడా రాకూడదా అన్నాను మీరు పక్కనుంటే నాకేం సందేహాలు వచ్చినా మిమ్మల్ని అడిగి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నాను సరే అయితే అన్నారు మర్నాడు హ్యామ్లెట్ చూడటానికి వెళ్ళాము ఆ నాటకశాల చూస్తేనే నిశ్చేష్ఠుడయ్యాను లోపల ప్రేక్షకులు కూర్చునే ఏర్పాట్లు రంగస్థలం పక్కన వరండాలు అదంతా చూస్తే నాటకం చూడకుండానే మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనుభూతి కలిగింది నాటక ప్రారంభం నుంచి తుది వరకు ఈ లోకంలో ఉన్నట్టే లేదు నిజమైన తన్మయత్వం అంటే ఏంటో ఆనాడి అవగాహన అయ్యింది తెరపడినప్పుడు ఆ కొద్ది క్షణాల్లో మామాస్టర్ గారు చెప్పిన వ్యాఖ్యాన వచనలు కూడా తలకెక్కేవి కావు విరామ సమయంలో బయటకు వచ్చి మేము టీ పుచ్చుకుంటున్నా అప్పుడు కూడా నిద్రలో తిరుగుతున్నట్టే ఉంది కానీ కేవలం జాగ్రత్తావస్థలో ఉన్నట్టు లేదు సుమారు మూడు గంటల సేపు కొన్ని వందల సంవత్సరాల వెనుక డెన్మార్క్లో ఉన్నాను అన్న భావన పూర్తిగా నన్నవహించింది నాటకం అయిపోయిన తర్వాత కొంతసేపటి వరకు నాటి నుంచి నేటికి రాలేకపోయాను మాస్టర్ గారు నా తన్మయ స్థితిని చూసి ఆశ్చర్యపోయారు మొదట కొంతసేపటి వరకు నటకుల ఉచ్చారణ నేను సరిగ్గా గ్రహించలేకపోయాను త్వరలోనే అది తెలుసుకోగలిగాను నాటి రంగాలంకరణ నటీనటుల నటుల ఆహార్యం అలంకరణ వేషాధారణ పూర్వ నటనా కౌశల్యం చెప్పడానికి నాకు మాటలు చాలడం లేదు నావలే నాటకాన్ని చూసి ఇటువంటి తన్మయత్నాన్ని పొందిన వారు ఇంతకు ముందెప్పుడు చూడలేదన్నారు మా మాస్టారు నాకెంతో చాలా వింతగా ఉన్నదండి ఈ ప్రదర్శన పూర్వమైన అనూహ్యమైన అనుభూతి కలిగించిందండి నాటకాలు మా దేశంలో కొన్ని చూసినా ఇటువంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదు కలగడానికి తగ్గ సావకాశం కూడా లేదులేండి ఏమంటే మాకు రంగస్థలాలంటూ పెద్దవి లేవు అదొక పరిశ్రమ కింద వ్యాపారం కింద కళకింద తయారు చేయగలిగిన స్థితిలో మేము లేము కాబోలు అనుకోవలసి వస్తుంది ఈ నాటకం చూసిన తర్వాత ఇక్కడ ఈ నాటక పద్ధతుల గురించి తెలుసుకోవాలనుంది సినిమాల మాట ఎలా ఉన్నా ఈ నాటకాలు మరికొన్ని చూడాలి అన్నాను తప్పకుండా చూడవలసింది వారానికి ఒకసారి కొత్త నాటకం తప్పకుండా వస్తుంది నీకింత ఉత్సాహం ఉన్నందుకు నువ్వు వెళ్ళి చూస్తుండటం మంచిది ఇంకొక చిన్న సలహా ఏంటంటే నా పద్ధతిని బట్టి చెప్తున్నాను సుమా నాటకం చూసి నిజమైన ఆనందం పొందవలనంటే నువ్వు ఒక్కడవే వెళ్ళటం మంచిది నేను సాధారణంగా ఎప్పుడు ఇంకొకరితోటి వెళ్ళను నేనొక్కడిని కూర్చొని చూస్తుంటే కలిగే ఆనందం వేరు మరొకళ్ళ పక్కన కూర్చొని ఏవో కబుర్లు చెప్తుంటే నా ఆనందానికి భంగం కలుగుతుంది నాటకం మీద దృష్టి నిలవదు అందుచేత నువ్వు ఒక్కడవే చోట అలవాటు చేసుకో అని అన్నారు మీరు చెప్పింది నిజమేను నాకు అదే ఉద్దేశం కలిగింది అన్నాను సెలవు తీసుకొని నా దారిని నేను వచ్చాను నేను ఇంటికి వచ్చిన భోజనం చేస్తున్నా నా మనస్సంతా నాటక అనుభవంతోటే నిండిపోయింది ఆ ఇంటి ఆవిడ ఏంటండి ఇంత పరధ్యానంగా ఉన్నారు అని రెండు మూడు సార్లు హెచ్చరించిన తరువాత నేను నాటకానికి వెళ్ళటం అక్కడ పొందిన అనుభూతి ఆవిడతో చెప్పాను ఆవిడ చాలా సంతోషించింది ఇలా తరచూ నాటకాలు చుట్టం అలవాటైపోయింది దానివల్ల వాళ్ళ సంభాషణ ఉచ్చారణ నాకు బాగా పట్టుబడ్డాయి వాళ్ల వేషధారణ నటనా పద్ధతులు నన్ను ముద్దు చేశాయి మా మాస్టర్ గారు చెప్పినట్టు నేనెప్పుడు వెళ్ళినా ఒక్కడినే వెళుతూ ఉండేవాడిని సాంఘిక నాటకాలు అందులోనూ హాస్యరస ప్రధానమైన నాటకాలు నన్ను ఎక్కువగా ఆకర్షించేవి నేను ఎక్కువగా ఆనందించగలిగేవాడిని మన వాళ్ళెవల్లో ఏ ఒకరిద్దరో తప్ప నాటకాలు రావడం నేను చూడలేదు ఆ భాష అర్థమయ్యేది కాదట ప్రహాసనాల్లో ఆ హాస్యము వాళ్ళకు తెలిసేది కాదట నేను మటుకు చాలా ఆనందించేవాడ్ని రోజున ఏదో ఒక కామెడీ చూడటానికి వెళ్ళాను ఒంటరిగా రాగానే నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది ఆమె కూడా ఒంటరిగానే వచ్చినట్టుంది రెండవ వైపున ఒక భార్యాభర్తలు కొంచెం పెద్దవాళ్ళు కూర్చున్నారు నా పక్కనున్న అమ్మాయికి అవతల ఒక దంపతులు తొలకొచ్చున్నారు ప్రహాసనం బ్రహ్మాండంగా ఉంది ఒక రంగాన్ని మించి మరొక రంగం అందులో సంభాషణ చాతుర్యం ఆ సంభాషణలు నటీనటులు చెప్పే రీతుల్లో స్ఫురించే విపరీతార్థం ప్రేక్షకుల్ని చాలా ఆనంద తరంగాల్లో ఓలలాడిస్తుంది నాటకం రెండవ అంకంలో నుంచి నా పక్కనున్న అమ్మాయి నాతో సంభాషించవలనని నాకింకా చేరువకు రావలనని చేస్తున్న ప్రయత్నం కొంతసేపటికి గమనించాను కానీ నేనేమి తెలియనట్టే చూడనట్టే ఊరుకున్నాను ఆ తర్వాత నాటకంలో ఏదో ఒక గొప్ప జోక్ వినపడ్డది ప్రేక్షకులు కడుపు చెక్కలేయేటట్టు నవ్వుతున్నారు నటకుల సంభాషణ మాకేమీ వినపట్టడానికి వీలు లేనంత కోలాహలంగా ఉంది ఆ ఘట్టంలో కడుపు పట్టుకొని నవ్వుతూ నవ్వుతూ నా పక్కనున్న ఓ బాయ్ అని అతి సహజంగా తననెవరో కౌగులించుకున్నట్టు ఆ నవ్వుల్లో నన్ను కౌగులించుకొని ఓ సారీ మన్నించండి అంది మన్నించడానికి ఏముంది చాలా బాగుంది అన్నాను నేను నవ్వుతూ ఏంటి అంది నాకేసి చూస్తూ అబ్బే నాటకం చాలా బాగుంది అన్నాను బ్యాడ్ బాయ్ అంది నా భుజం ఒక్కసారి నొక్కి ఆ తరువాత అవకాశం వచ్చినప్పుడల్లా ఇక్కడ ఈ సీను మటుకు పదే పదే పునరావృతం అవుతూ ఉండేది నేను ఏమి అనలేక ఏమన్నా అంటే మోటుగాను అనాగరికంగాను ఉంటుందేమోనని సందేహించి ఊరుకున్నాను నాటకం అయిపోయిన తరువాత బయట వసారలోకి రాగానే ఆ అమ్మాయి నా కోసం అక్కడే నిలబడి నా పక్కనే నడుస్తూ నాతో మాట్లాడడం ప్రారంభించింది ఏమండి నాటకం బాగుందా మీరు బాగా ఆనందించారా అంది నాటకం చాలా బాగుంది చాలా ఆనందించాను అందులో మీరు పక్కన ఉండటం వల్ల మరీ ఆనందించటానికి వీలు కలిగింది అన్నాను ఊహు అలాగా మాటలు చాలా నేర్చారే కాలమైంది ఇక్కడికి వచ్చి అంది నేను ఇక్కడికి వచ్చి సుమారు సంవత్సరం కావస్తుంది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మాటలు నేర్చుకోక తప్పుతుందా అన్నాను తప్పించుకోవాలంటే తప్పకేం చేస్తుంది అన్నది మీరొక్కరే వచ్చారేం నాటకానికి మీ స్నేహితులు ఎవరు లేరా అనగా యువతి మనులు ఎవరూ లేరా ఏడాది నుంచి ఏ ఒక్కరు పరిచయం కాలేదా అంది ఎవరితోటి పరిచయం కాలేదు నేనుగా ప్రయత్నించి పరిచయం చేసుకునే అంత చొరవ లేకుండా ఉంది నాకు ఈ జీవితం కొత్త గనుక ఇక్కడ పద్ధతులు అలవాటు లేక మీ బోంట్లతో మాట్లాడడం కొంచెం సిగ్గుగాను భయంగాను ఉంటుందన్నాను సరే అయితే మీ భయం కొంత పోగొడతాలేండి ఈ పరిచయానికి లాంఛన ప్రాయంగా మనం ఇక్కడ టీ పలహారం సేవిద్దాం రండి అని నేను సమాధానం చెప్పకుండా నీ హోటల్కి దారితీసింది నాటకాల్లో నుంచి సినిమాల్లో నుంచి విడుదలై వచ్చే జనంతో హోటలు కిక్కిరిసిపోయింది ఎక్కడైనా కూర్చోవడానికి ఒక్కడికి కూడా చోటు లేదేమో అని అనిపించింది చాలామంది అక్కడున్న స్త్రీ పురుషార్థులు ఇటువంటి దృశ్యానికి అలవాటు పడిన వాళ్లే మాకేసి వింతగా చుట్ట మొదలుపెట్టారు నాకు కొంచెం బెదురుగా సిగ్గుగాను ఉంది నేను కొత్తవాణ్ణని ఆ అమ్మాయి సాహసించి నన్ను వెంట వేసుకొచ్చింది అనుకున్నారని నా అనుమానం ఇక్కడ చాలా ఇరుగ్గా ఉన్నట్టుంది పోనీ ఇంకో చోటికి ఎక్కడికైనా వెళ్దామా అన్నాను అమ్మాయితో ఇంకో రెండు గంటల దాకా ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటుంది చూద్దాంలేండి మనకి ఎక్కడైనా చోటు దొరకపోదా అప్పటికే పదకొండున్నర అయింది తెల్లవారుజామున రెండు మూడు గంటల వరకు ఇలా జనం వచ్చి ఏదో మెక్కుతూ తాగుతూ తెల్లవారుజామున మూడు గంటల దాకా కాలక్షేపం చేస్తారుగా బోలు వరకు ఈ తిండేంటి ఈ తిరగటం ఏంటి వీళ్ళు ఎప్పుడు పోతారు ఉదయాన్ని పనిలోకి ఎప్పుడు వెళ్తారు వీళ్ళ వ్యవహారం అంతా తలకిందులుగా కనపడుతుంది వీళ్ళేదో పెద్ద అనుకు వస్తే ఇలా ఉన్నారేంటి ఇదేమి నాగరికత అనుకున్నాను ఇంతలోకి ఒక ఖాళీ స్థలం కనిపెట్టింది నా స్నేహితురాలు నా చేయి పట్టుకుని గబుక్కుని అక్కడికి లాక్కెళ్ళింది అక్కడ లఘువుగానే వలహారం చేశాము పలహారం చేస్తున్నంతసేపు నోరూరుకోకుండా అమ్మాయి గొణ గొణ ఏదో మాట్లాడుతూనే ఉంది నన్ను లక్ష ప్రశ్నలు వేసింది నేను నా దేశం ఎందుకు వచ్చానని ఎన్నాళ్ళు ఉంటానని ఎక్కడ ఉంటున్నానని నాకు సాయంకాలం కాలక్షేపం ఎలా అవుతుందని నేను వచ్చి సుమారు సంవత్సరమైనా ఇంకా అక్కడ పిల్లలతో పరిచయం చేసుకోకుండా ఎలా ఉన్నానని ఇలా ఎన్నో నన్ను ప్రశ్నలు అడుగుతూ ఏదో తింటూనే ఉంది నా సమాధానాలు వింటూనే ఉంది నా సమాధానాలు వింటున్నప్పుడు తింటూనే ఉంది ఈ రెండు పనులు తినడం మాట్లాడటం ఏక కాలంలో చేయటం నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికీ ఎంతో ఓపిక్గా కులాసాగా సమాధానాలు చెప్పాను అంతసేపు ఆ అమ్మాయి మధ్య మధ్య నవ్వుతూ చాలా బాగా మాట్లాడింది ఇక్కడేదో చాలా కాలం నుంచి స్థిరపడిపోయిన వారిలా ఉన్నారు కానీ కొత్త వారిలా కనబడడం లేదే అసాధ్యుల్లా ఉన్నారు మీ దగ్గర లాగైనా కొంచెం జాగ్రత్తగానే ఉండాలనిపిస్తుంది అంటూ నేను నెమ్మదిగా నాతో నడుస్తూ ట్రామ్ దాకా వచ్చి అక్కడ కూడా నిలబడి ఈ వేళ మిమ్మల్ని కలుసుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది నేను ఈ ఊరికి కొత్త ఇక్కడ పుట్టిన దాన్ని కాను ఇక్కడ ఉద్యోగానికి వచ్చి ఒంటరిగా ఉంటున్నాను నాకంటూ స్నేహితులు ఎవ్వరూ అట్టేమంది లేరు మీరేమనుకుంటున్నారో కానీ అందరితో పరిచయం చేసుకునే చొరవ నాకు లేదు మీ దేశస్థులని ఈ ఊర్లోని మొదటిసారిగా చూశాను ఎవరితోటైనా పరిచయం చేసుకుని మీ దేశం సంగతి సందర్భాలు తెలుసుకుందామని ఎంతో కుతూహలపడుతున్నా ఎవరితోటి తెగించి మాట్లాడలేకపోయేదాన్ని నేను వరకు చూసిన నాళ్ళు చాలా గడిసర్లు తొందరపాటు మనుషుల్లా కనపడ్డారు అందుచేత ఒకరిద్దరు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా నేను మాట్లాడకుండా చక్కా పోయేదాన్ని మీరెందుకో నాకు చాలా పసివారుగాను అమాయకులుగాను కనపడ్డారు అందుచేత సాహసించి మీతో మాట్లాడాను మీరేమన్నా అనుకున్నారో ఏంటో ఇంకా మనకు ఎవరి దారి వాళ్ళది నేను ఒంటరి దాన్ని ఇప్పటికే ఇంటికి ఎందుకు రాలేదా అని మా ల్యాండ్లేడీ ఏవేవో ఊహించుకుంటుంది అందుచేత ఇంకా నాకు సెలవిస్తారా అంది నాకు ఆ అమ్మాయిని చూస్తే చెప్పిన మాటలు వింటుంటే ఆ అమ్మాయి చెప్పిందంతా నిజమేననిపించింది మీ పరిచయం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది అప్రయత్నంగానే ఆప్తులు ఎవరో ఒకరు తటస్థపడుతూ ఉంటారు అని అన్నాను ఇక మనం కలుసుకునే అవకాశం ఉండదు కాబోలు అంది ఆ అమ్మాయి కొంచెం దీని వదనంతో ఏం ఎందుకు ఉండదు మళ్ళీ ఏ సినిమాల్లోనూ ఏ నాటకాల్లోనూ అన్నాను నవ్వుతూ అంతేనా మనం పోని విడిగా కలుసుకొని ఏ కొండల మీదనో పార్కుకోపోయి కులాసాగా కబులు చెప్పుకోకూడదా అంది ఎందుకు చెప్పుకోకూడదు అలాగే కలుసుకుందాం అన్నాను వెంటనే ఆదుర్దిగా ఎప్పుడు ఎక్కడ అంది అది నీ ఇష్టం నువ్వే చెప్పు నీకెప్పుడు తీరుకవుతుందో ఎక్కడ కలుసుకోమంటే బాగుంటుందో అన్నాను ఆ అమ్మాయి ఎంతో సంతోషంతో అయితే మనం రేపు మాకు సెలవు కూడా కనుక రేపు మధ్యాహ్నం నాలుగు గంటలు కలుసుకుందాం అప్పుడు ఏదేమైనా సినిమా చూసి కాసేపు షికారికి వెళ్ళి కలాసాగా కబులు చెప్పుకుందాం అంది ఓ అలాగే తప్పకుండా కలుసుకుందాం అనగానే ఆ అమ్మాయి ముఖం ఎంతో సంతోషంతో వికసించింది తనే కలుసుకునే చోటు టైము ఏర్పాటు చేసి గుడ్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ అని నా చేతిని తన రెండు చేతులతో ఊపి మారు మాట్లాడకుండా తిరిగి చూడకుండా ఒక్క పరుగున చక్క వెళ్ళిపోయింది నేను కాసేపు అలాగే ఆ పిల్ల వైపు చూస్తూ నిలబడిపోయాను ఎంతసేపు నిలబడ్డానో నాకు తెలియలేదు అక్కడికి ట్రామ్ రావటం జనం గబగబా ఎక్కటం తెలుసుకుని నేను ఎక్కటానికి ప్రయత్నం చేసి చాలా సమర్థంగా ఉండటం చేత కులాసాగా నడిచి వెళ్దామనిపించి బస దాకా నడక ఆరంభించాను దారిలో ఒకరిద్దరు పిల్లలు నాకేసి చూసి నవ్వారు నేను నా దారిన పోవటం చూసి నో గుడ్ అంటూ చక్క పోయారు ఒకరిద్దరు నన్ను చూసి కన్నుగీటారు నేను పలకపోయేసరికి దగ్గరకు వచ్చి హలో జానీ అన్నారు నేను జానీని కాన నీ ముందుకు వెళ్ళిపోయాను టూ యంగ్ అనుకొని నవ్వుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు దారిన పోయే వాళ్ళు యువతి యువకులు పరస్పర లింగనాల్లో నడుస్తూ ఈ వేడుక చూస్తూ నవ్వుతూ వాళ్ళు చక్కా వెళ్ళిపోయారు ఎవరో ఒక నడి వయసులో ఉన్న ప్రేమికుల్లో దంపతులో ఇంకొకరు ఎవరో ఇద్దరు నన్ను పలకరించడం నేను మాట్లాడలేకపోతే వాళ్ళు నన్ను పట్టుకొని నన్ను నాపడానికి ప్రయత్నించడం నేను నెమ్మదిగా చెయ్యి విదిలించుకొని సారీ గుడ్ నైట్ అని రావటం వాళ్ళు గమనించి దట్స్ రైట్ యంగ్ మ్యాన్ యూ హ్యావ్ గాట్ టు బీ జాలీ కేర్ఫుల్ మంచి పని చేసావు నాయన కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్లతో అని వాళ్ళ దారిన వాళ్ళు చక్కపోయారు నేను నా బస్సుకు చేరుకునేటప్పటికి పన్నెండు అయ్యింది యజమానురాలు పిల్లలు గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు చడి చప్పుడు లేదు నేను నిశ్శబ్దంగా నా గదిలోకి వెళ్ళాను నా గదిలో బల్ల మీద కాసిన వేడి పాలు వెనరాచిన రెండు మూడు రొట్టె ముక్కలు పెట్టి ఉంచింది మా ఇంటి యజమానురాలు నేను పాలు మటుకు తీసుకుని ఈ వేషం తీసేసి పైజమా తొడుక్కుని కాసేపు ఆ రాత్రి జరిగిన సంఘటనలు తలుచుకుంటూ నాకు నేనే గుడ్ నైట్ చెప్పుకుని పడుకున్నాను మర్నాడు మధ్యాహ్నం మూడు గంటలకు ఆ అమ్మాయి చెప్పిన సంకేత స్థలానికి వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి వచ్చి నా రాక కోసం ఎదురుచూస్తుంది నన్ను చూడటంతో మందహాసంతో ఎదురు వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ అని కరచాలనానికి చెయ్యందించి మీరు వచ్చారు చాలా సంతోషం తప్పక వస్తారని ధైర్యం ఉంది కానీ ఎక్కడో కొంచెం సంకోచం కూడా లేకపోలేదు అయినా మీ ముఖం అబద్ధమాడే ముఖంలో కనపడలేదు కూడాను అన్నది తడుముకోకుండా అయితే ముఖాన్ని బట్టి మనిషిని తెలుసుకోగలరన్నమాట ఆ విద్య నాకు కూడా కొంచెం నేర్పిద్దురు నాకు ఎవరిని చూసినా అందరిలో మంచే కనపడుతుంది అంటారు అంటే ఆవిడ నవ్వుతూ మీరు మంచివారు కనుక అందరిలోనూ మంచిగా కనపడుతుంది అంది ఇలా మాట్లాడుకుంటూ సమీపంలోనున్న హోటల్కి వెళ్ళి లఘువుగా టీ పలహారం తీసుకొని ఓ సినిమాకి వెళ్ళాం అక్కడ హాస్యరస ప్రధానమైన చార్లీ చాప్లిన్ అని ఆయన నటించిన చిత్రపటం చూపించారు చాప్లిన్ పటం చూడటం అదే మొదటిసారి ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను ఒక మాట మంతి లేకుండా పాట పద్యం లేకుండా కేవలం వాళ్ళ నటన వల్లనే కథంతా మనకు అర్థమయ్యేటట్లు ఎంత చక్కగా వేశారు అందులో చాప్లిన్ హాస్య నటన మరీ అద్భుతం అతని పటం చూసిన సుమారు గంటసేపు నేను నాతో సమానంగా పక్కనున్నమ్మాయి మేమన్న మాట ఏంటి ఆ హాల్లో ఉన్న ప్రేక్షకులంతా హాస్య నటన చూసి ముగ్ధులై పరవశులై ఒళ్ళు తెలియని ఆనందంలో మునిగిపోయాం మా నవ్వులతో హాలు మార్మోగిపోయింది పిక్చర్ చూడటం పూర్తి కాగానే బయటకు వచ్చి మళ్ళీ కొంచెం టీ సేవించి అక్కడి నుంచి కబులు చెప్పుకుంటూ ఓ కొండ మీదకి కులా సాగా నడిచి చికారుకి వెళ్ళాం తరువాయి భాగం రేపటి కథలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ ఇయర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్